జనసేనలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జనసేనకు ఈసారి ఎన్నికలలో 6 సీట్లు దక్కాయి. మొత్తం 32 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో అరడ జన సీట్లను గెలుచుకోవడం అన్నది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. పొత్తులో ఇది సాధ్యమైంది. బీజేపీ టీడీపీల నుంచి దక్కిన సపోర్ట్ కూడా జనసేనకు వరంగా మారింది. ఇక చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా 4 సీట్లను జనసేన గెలుచుకుంది. అవి విశాఖ దక్షిణం, అలాగే పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి. విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచారు. అలాగే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి నుంచి కొణతల రామకృష్ణ, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్ గెలిచారు. ఇందులో పార్టీలో మొదటి నుంచి ఉన్నది సుందరపు విజయకుమార్ మాత్రమే. మిగిలిన వారు ఎన్నికల ముందు చేరిన వారు. ఇవన్నీ ఇలా ఉంటే పార్టీలో ఎవరైనా అవినీతి పనులు చేసినా బెదిరించినా తాను సహించేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చారు. లేటెస్ట్గా కూడా ఆయన మరోమారు ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. అది కూడా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వైఖరి మీద పరోక్ష హెచ్చరికలుగా వీటిని చూడాలని అంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఎందుకు పవన్ కళ్యాణ్ అటువంటి హెచ్చరికలు చేశారంటే ఆ ఎమ్మెల్యేల విషయంలో తనకు అందిన సమాచారం మేరకే ఈ విధంగా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. మరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి ఏ విషయాలు జనసేన అధినాయకుడికి చేరాయి అన్నది కనుక చూస్తే ఆ ఇద్దరు తమ పరిధిలోని పారిశ్రామికవేత్తల విషయాలు పరిశ్రమల విషయంలో అతి జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు అందాయని అంటున్నారు. అంతేకాదు వారి నుంచి పెద్ద మొత్తాలను ఆశిస్తున్నారని కూడా ఫిర్యాదులు నేరుగా అధినేత దాకా వచ్చాయని అంటున్నారు. అయితే ఇలాంటి విషయాలలో జనసేన అధినేత మొదటి నుంచి చాలా కఠినంగా ఉంటున్నారు. ఆయన అవినీతికి కడు దూరం. ఆయన నిజాయితీగా ఉంటారు. పార్టీ వారిని అలాగే ఉండమంటారు. ఎవరైనా గీత దాటితే సహించేది లేదని మొదటి నుంచి ఆయన చెబుతూ వస్తున్నారు. అలా ఉన్నవారే తనతో ముందుకు నడుస్తారని ఆయన చెబుతూ వచ్చారు. గతంలో కూడా ఈ రకమైన ఆరోపణలు విశాఖ జిల్లా నుంచే వచ్చాయని అప్పుడు కూడా పవన్ హెచ్చరించారని అంటున్నారు. ఈసారి మాత్రం ఆయన హెచ్చరికలతో పాటు అవసరమైతే తాను ఎవరినైనా వదులుకునేందుకు సిద్ధమని కూడా అంటున్నట్లుగా చెబుతున్నారు. పరిశ్రమలు వాటి యజమానుల విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోవద్దని పవన్ సిద్ధాంతం. ఏపీకి పరిశ్రమలు రావాలని వారిని సాదరంగా ఆహ్వానించాలన్నదే ఆయన ఆలోచన. వచ్చిన వారిని వేధిస్తే పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా ఆయన ఆలోచిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇలాంటి పని చేసిన వారిని పట్టుకుని బాహాటంగానే విమర్శలు చేశారు. ఇప్పుడు తన పార్టీలో కూడా అలాంటి పోకడలు ఉండకూడదని పవన్ గట్టిగానే కోరుకుంటున్నారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ఏంటి అన్నదే ఇప్పుడు హాట్గా సాగుతున్న డిస్కషన్. ముందే చెప్పుకున్నట్లుగా విశాఖ జిల్లాలో 4 జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఇద్దరు అంటున్నారు అందున పరిశ్రమలు ఉన్న చోట అని కూడా అంటున్నారు. అలా కనుక తీసి లెక్క వేసుకుంటే ఆ ఇద్దరు ఎవరో సులువుగానే తెలిసిపోతుందని అంటున్నారు. ఇక అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన ఎంపీ పరిధిలో తరచూ పర్యటనలు చేస్తూ వస్తున్నారు. ఆయన అన్ని అసెంబ్లీ సీట్లలోనూ తిరుగుతున్నారు. ఆయనకు ఈ ఫిర్యాదులు వస్తే అధినాయకత్వం చివరిని ఏమైనా వేశారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. మొత్తం మీద చూస్తే జనసేనలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మీద అయితే డిస్కషన్ సాగుతోంది. మరి వారు ఎవరు ఏంటి అన్నది విశాఖ జిల్లా రాజకీయాల మీద అవగాహన ఉన్నవారికి ఈ పార్టీకి అర్థమయ్యే ఉంటుందని అంటున్నారు.